కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేసి తిరిగి గెలిస్తే నేను చంద్రబాబు బూట్లదైనా తుడుస్తాను అంటే అంత కాన్ఫిడెంట్గా నేను కొడలి నాని ఒక వ్యాఖ్య చేశాడు. నిజంగా చంద్రబాబు అంత వీక్ అయిపోయాడు అంటారా కుప్పంలో? ఏమండి ఛాలెంజ్ ఎవరు ఎవరినైనా చేసేచ్చండి, ఇవాళ అందరూ వాళ్ళకున్న స్వేచ్ఛ వాళ్ళకి నోటికి అద్దు అదుపు ఉండదు కదా, వాళ్ళు ఇష్టమైనట్టు మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడగలుగుతారు. వాళ్ళు ముఖ్యంగా చంద్రబాబు అని అయితే ఇంకా మాట్లాడతారు వాళ్ళు, ఎందుకంటే ఆయన ఒక మాట అన్నాడు, మనల్ని కుక్క గరిచిందని మనం కరవం కదా అన్నాడు ఆయన. ఆయన స్వభావం అది, అంచేత ఆయన ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నా మనల్ని అని ఒక ధీమధైర్యంగా ఉన్నారు. అంటే మీకు ఏదో సినిమాలో చెప్తాడు ఆడి కొడుకు వచ్చాడని చెప్పని, అలాగా లోకేష్ అలాగే కనిపిస్తున్నాడు ఇప్పుడు అందరికన్నా. లోకేష్ ఎప్పుడైతే చంద్రబాబు గారు అంత సౌమ్యుడు కాదు, అంత సంయమనం పాటించడం, అంత మృదుభాషి కాదు అనేటువంటి విషయం అర్థమైన తర్వాత వాళ్ళు కొద్దిగా గుబులు వస్తుంది, ఏదో మారుతుందో వా చూడండి, తుఫాను గాలిదుమ్ వచ్చే ముందు కొంచెం వాతావరణం మారే ముందు సన్నగా సల్లగాలేసి రువ్వమంట ఆకులు రాలుతా, కొంచెం దుమ్ములెగిస్తా, చిన్న చిన్న మెరుపులు వస్తూ ఉంటాయి మూల మొబ్బెట్టి, అలాంటి వాతావరణం కనిపించినప్పుడు ఎక్కడో అక్కడ సర్దుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళు లేకపోతే చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేయండి కుప్పం మీద, మీరు ఓడి ఇప్పుడు అర్జెంటుగా అతను రాజీనామా చేసి ఓడించాల్సినంత ఛాలెంజ్ చేయాల్సినంత అవసరం ఏముంది? అంటే ఇప్పుడు జరిగిన ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఆయన మాట్లాడడం జరిగింది. అలా కదండి, అవి ఎలా జరిగినాయో వాళ్ళు తెలిసి కూడా సిగ్గు లేకుండా అలా మాట్లాడకూడదు కదండి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు గెలిచారు, వాళ్ళు అక్కడతో ఆగిపోవాలి, మేము బాగానే గెలిచాం అని చెప్పేసి వాళ్ళ క్యాడర్ని సంతృప్తిపరుచుకుని అక్కడతో ఆ క్యాడర్ని కొంచెం ఊరటగలుగుతుంది పోలేరా బాబు అనుకుని అక్కడతో హ్యాపీ అయిపోవాలి వాళ్ళు. అంతకు మించాళ్ళు చంద్రబాబు గారు రాజీనామా చేయండి లేకపోతే ఇంకొకటి రాజీనామా చేయండి మేము పోటీ చేస్తాం, వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మొత్తం క్యాబినెట్ అసెంబ్లీ రద్దు చేసి పోవచ్చు కదా, ఎలాగా ఎలక్షన్ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు ఆయన, ఈ గోలంతా ఎందుకు? ఇప్పుడు మంచి దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకున్నట్టు పైన మోడీ గారు పక్కన కేసీఆర్ గారు వీళ్ళందరూ దిట్టంగా గట్టిగా రాయలాగా ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం అసెంబ్లీ రద్దు చేసి వెళ్ళొచ్చు కదా, ఏ అదైతే వద్దేటి, చంద్రబాబు గారు లోకగా దొరికేటు కుప్పంలో వెళ్ళిపోతాం, అసలు పోటీ చేపెట్టిన చోట కుప్పంలో ఎడ్బిటీసీయో లేకపోతే ఏదో మండల ఎంపీటీసీయో గెలిచినట్టున్నారు వాళ్ళు, దాని గురించి చెప్తా ఉన్నారు. ఇటీవల చూస్తుంటే చంద్రబాబు కొంచెం మౌనంగా కనిపిస్తున్నారు, సో ఏమంటారు మీరు? అతను మునండి మునీశ్వరుడు, ఆయన గురించి తెలియక అంటే మనం ఆయన పొగుడుతున్నట్టు భజన చేస్తున్నట్టు కనిపిస్తుంది ఆయన గురించి ఉన్నదన్నట్టు చెప్తే, చాలా ఇగ్నోర్ చేస్తాడు కొంతమందిని ఆయన అసలు పట్టించుకోడు. ఆయన కూడా ఉండి ఆయన అభిమానులు సానుభూతి పరులు లేకపోతే మాలటోళ్ళు ఎవరన్నా గింజుకుని చెప్తాం కానీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు పాపం ఆయన అనుకుంటాం, కానీ ఆయన అసలు పట్టించుకోడు, ఇప్పుడు అంకలా చూస్తాడు వదిలేసిపోతాడు. అంతే నిజంగా ఆయన ఆయనకున్న తెలివితేటలో ఈ డెవలప్మెంట్ మీద లేకపోతే కంపెనీలు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, విజన్ 2020 వాళ్ళు చూపించాడు కదా మనకి, ఎంత ఎగతాళి చేశారు హేళన చేశారు, ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా విజన్ 2020, ఆయన ఏం చెప్పాడు కనిపిస్తుంది, ఆయన ముందు చెప్తాడు చంద్రబాబు గారు ఏం చెప్తే దేశం అంతా ఆచరిస్తుంది తర్వాత. ఆ తెలివితేటలను కనుక ఈ శత్రు మూకలను తుదమట్టించడంలో కానీ మా ఆ తెలివితేటలు వాడుంటే అసలు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు ఉండవు, నాయకులు ఆ ప్రత్యర్థులు ఉండరు, వేరే పార్టీలు ఉండవు ఆ తెలివితేటలు వాడుంటే. కానీ అటువంటి తెలివితేటలు వాడి ఈ దుర్మార్గానికి వెళ్ళిన రాజకీయ పార్టీ పక్షాలకు కూడా భవిష్యత్తు ఉండదు. అల్టిమేట్గా ప్రజలు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి మాయలో పడవచ్చు, మోసపోవచ్చు, అంతేగాని మొత్తానికి ఏకపక్షంగా అయితే మాత్రం ఉండరండి. వాళ్ళు తెలుసుకుంటారు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు, ఓట్లు వేసారు గెలిపించారు, బంగారులా గెలిపించారని సంతోషంగా పునః ప్రజలే వేశారు అనుకుందాం, నేను దానికి నాకు భిన్నాభిప్రాయం ఉంది కానీ ప్రజలే గెలిపించాను. ఆయన వాళ్ళ ఆశలు ఒమ్ము చేశాడు నేను అనుకుంటున్నాను, ఒమ్ము చేయలేదని నువ్వు అనుకుంటున్నావు అనుకున్నప్పుడు ఎలక్షన్ గెలిపోండి మీకు అంత సరదా ఉంటే. ఇప్పుడు పంచాయతీలు గెలిచారు, మున్సిపాలిటీలు గెలిచారు, తిరుపతి ఉప ఎన్నికలు గెలిచారు, ఇప్పుడు జడ్బిటీసీ ఎంపీ స్థానిక ఎన్నికలు గెలిచారు, ఒకసారి వెళ్ళండి సరదాగానే, మీకు ఆన్లైన్లో ఛాలెంజ్లు ఎందుకు? మొత్తం క్యాబినెట్ మొత్తం అసెంబ్లీ రద్దు చేసుకోవచ్చు, ఎలాగ ముందుకు వస్తూ ఉంటున్నారు కదా, వచ్చే సంవత్సరం దాకా ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కదా,
ఈ పనిలో పని కోవిడ్ ఎడవళ్ళు కొట్టుకోవచ్చు కదా. ఓన్లీ సంక్షేమం మీద ప్రభుత్వం నడిపేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సంక్షేమం కూడా అక్కడ ఉందండి, సంక్షోభం ఉంది ఇక్కడ. ఆర్థిక సంక్షోభంలో ఉండి సంక్షేమం మీరు అలా చేయగలుగుతారు? మీ జేబులో 200 ఉందండి, ఆ 200 అయిపోయే వరకు వచ్చి పెడేస్తారు, తర్వాత అయిపోయింది. మీకు అక్కడికి చొక్కా ఇప్పి పంపిస్తారు ఫస్ట్. సో ఫైనల్లీ రేపు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏమండి రాష్ట్ర పరిస్థితి ప్రస్తుతానికి ఇప్పుడు ఏమి ఇబ్బంది అనిపించదు ఎవరికన్నా. ఎందుకు ఇబ్బంది అనిపించదు అంటే, ముందు ఏళ్ళు ఉంగరాలు అమ్మేసుకుంటారు, తర్వాత మండ గొలుసులు, తర్వాత మెళ్ళ గొలుసులు, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒండి బట్టలు కూడా అమ్మేసుకుంటారు. అవి అమ్ముడైపోయి తినే వరకు కొద్ది రోజులు గడుతుంది కదా, తర్వాత ఇంకేముండమండి, ఒంటి మీద గొడ్డలు ఉండవు. అలాగే పెట్టుబడులు లేవు, పరిశ్రమ ఆధారిత ఆదాయం లేదు, వ్యవసాయం సంబంధించిన రైతులకి గిట్టుబాటు ధర లేదు, ఆ పెట్టుబడులు కూడా నష్టపోతున్నారు. ఇంకో పక్క మద్యం ఆదాయమే ప్రధాన వనరు అయిపోయింది రాష్ట్రానికి. ఇంకా పెట్రోలు, ఇక ఆయన ఇప్పుడు చెత్త పన్ను అని, ఇంటి పన్ను అని, కరెంటు బిల్లుల మీద పెంచడం, ఇలాంటివి అన్నీ పెంచుకుంటూ పోతూ ఉంటాడు ఆయన. మీరు ఏం చేస్తారో ఇంకా, ఇక కొన్నాళ్ళు పోయిన తర్వాత చెక్ పోస్టులు ప్రతి గ్రామానికి ఒక చెక్ పోస్ట్ పెడతారు, దాన్ని వాలంటీర్లకు అప్పచెప్తారు. ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఒక టోల్గేట్ పెడతారు, వెళ్ళిపోడు పోయేవాడు డబ్బు కట్టాలంటారు. ఏం చేస్తారు కట్క? మీకు అక్కడ ఆ డబ్బు మనకే ఇస్తున్నాడు కదా అని కొంతమంది అనుకోవచ్చు. ఇలాగా కొడాలి నాని గారు చంద్రబాబుని ఛాలెంజ్ చేసేంత స్థాయి ఎప్పటికీ రాదండి ఆయనకి. ఆయన ఎవరినో ఛాలెంజ్ చేసుకుంటే, అసలు ఎవరినో ఛాలెంజ్ చేయడం ఎందుకు? ఆయనే రాజీనామా చేసి మళ్ళీ నిలబడొచ్చు కదండి, మంచి చేతుల అధికారం ఉంది కదా. ఎవడో ఒకరికి యాగేజ్ డుర్రుచ్చని రమ్మనొచ్చు కదా ఆయనకి, అది కరెక్ట్ కదా. ఆయన నేను కాళ్ళకాడ కూర్చుంటాం ఎందుకు? నా లెక్క ప్రకారం చంద్రబాబు గారు నిజంగా రాజీనామా చేసి గెలిచిన కొడాలి నాని గారు కాళ్ళ దగ్గర కూర్చుంటారంటే, కాళ్ళ దగ్గర కూడా ప్లేస్ లేదు ఆయనకి ఇవ్వరాళ్ళు. ఆయన అనుకుంటున్నాడు కూర్చొని ఇస్తారేమో అనుకుంటున్నాడు. ఆ అవకాశం, ఆ ఛాన్స్ ఎప్పుడో పోయిందండి. కొడాలి నాని గారికి ఇంకా ఛాన్స్ లేదు, ఆ కాంపౌండ్లో అడుగు పెట్టలేడు ఇంకా. ఆ కథ ముగిసిందండి.